నమస్కారం. ఘంటారావుకి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉపాధి కల్పనకు ఆత్మనిర్భర్ రోజుగార్ యోజన, సంస్థలు కొత్త ఉద్యోగులకు పిఎఫ్ కంట్రిబ్యూషన్లో రాయితీ. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందన్న నిర్మలా సీతారామన్, జీఎస్టీ వసూళ్లు ఏటా పెరుగుతున్నాయని వెల్లడి. వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలోనూ క్షీణ దిశలో వృద్ధి రేటు, దేశం తొలిసారి మాంద్యంలోకి వెళ్తోందన్న నిపుణులు. అసమర్థ పాలనకు కుటుంబాలు బలైపోతున్నాయన్న చంద్రబాబు, ప్రభుత్వ తీరుతో పోలీసులకు కష్టాలు తప్పవని జోస్యం. బాణసంచే విక్రయాలు కాల్చడంపై తెలంగాణ హైకోర్టు నిషేధం, విస్తృత ప్రచారం చేయాలని కేసీఆర్ ప్రభుత్వానికి ఆదేశం.